హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం గురించి చూద్దాం. కానీ దానికన్నా ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కిందన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పేద పిల్లల తల్లులు తమ పిల్లల్ని ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో దేనికి పంపించినా సరే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు అపోహలకు తావులేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా ఎలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా వివరించారని పేర్కొంది. దాని ప్రకారం పేదల పిల్లలు ప్రైవేటు బడిలో చదివిన, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది అని ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని మారుస్తానని ముఖ్యమంత్రి ఇప్పటివరకే ప్రకటించారు. ప్రభుత్వ బడుల్ని మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అమ్మ ఒడి పథకం అమలుపై త్వరలో పూర్తి విధి విధానం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. పథకం అమలులో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలనే తేడా లేదని ఒక ప్రకటనలో వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 26 మంది నిరక్షరాక్షులు ఉంటే ఏపీలో 33 మంది ఉన్నారు. అక్షరాక్షత విషయంలో మన రాష్ట్ర దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితి మార్చి పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లి తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలనే లక్ష్యంతో అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.